ओम शांति। श्रीमद् भगवद्गीता आत्म యొక్క స్వధర్మం ఏంటి పరధర్మం ఏంటి అనేది ఎపిసోడ్ లో వివరంగా చూద్దాము। స్వధర్మే నిదనం శ్రీయః పరధర్మో భయావహః। నీ స్వధర్మంలో మరణించటం మేలు పరధర్మాన్ని ఆశ్రయించటం కంటే అని వింటూ వచ్చాము। వాస్తవానికి దీని యొక్క అసలైన అర్థం ఏంటి? ఆత్మ యొక్క 7 క్వాలిటీస్ శాంతి సుఖము ఆనందము ప్రేమని ఎన్నో ఎపిసోడ్స్ లో ఇప్పటివరకు విన్నాము। కానీ ఈ క్వాలిటీస్ అన్ని మన శరీరం మీద మన బ్రెయిన్ మీద మన జీవితంలో ఇవి ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి? ఫిజికల్ గా మెంటల్ గా ఎమోషనల్ గా స్పిరిచువల్ గా అన్ని యాంగిల్స్ లో ఈ క్వాలిటీస్ మన మెంటల్ హెల్త్ కి మన ఫిజికల్ హెల్త్ కి ఎలా ఉపయోగపడతాయి అనేది సైంటిఫిక్ యాంగిల్ లో కూడా ఈరోజు ఎపిసోడ్ లో ఈ క్వాలిటీస్ గురించి చూద్దాము। వాస్తవానికి స్వధర్మం ఏంటి? 31వ శ్లోకంలో స్వధర్మమపి చావేక్ష్య నా విక్మపితుమర్హసి ధర్మాద్రి యుద్ధాశ్రయోన్యత్ క్షత్రియస్య న విద్యతే। అంటే ఓ అర్జున, క్షత్రియుడుగా నీ ధర్మము యుద్ధము చేయి, నువ్వు ఇలా యుద్ధము చేయను అని అనటము నీకు సరైనది కాదు। అంటే అధర్మాన్ని నాశనం చేసి ధర్మం కోసము నువ్వు యుద్ధం చేయి, నువ్వు కర్తవ్యనిష్ఠుడవికా అని చెప్తున్నారు। అంటే ఒక క్షత్రియుడిగా ఒక రాజుగా రాజ్యం కోసం యుద్ధం చేయాలి, అది క్షత్రియ ధర్మమే కానీ ఆత్మధర్మం ఏం కాదు। అయినా క్షత్రియుడుగా యుద్ధం చేయి అని చెప్పటానికి ఒక శ్లోకం ఏమీ అవసరం లేదు కదా। కాబట్టి క్షత్రియుడి యొక్క కర్తవ్యము రాజ్య పాలన చేయటము, యుద్ధం చేయటము। కానీ ఇక్కడ భగవద్గీత 3వ అధ్యాయంలో కూడా శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వధర్మే నిదనం శ్రేయః పరధర్మో భయావహః। అంటే నీ స్వధర్మము చాలా గొప్పది, స్వధర్మంలో మరణించటం మంచిది, పరధర్మము శ్రేయస్కరమైనది కాదు, అది భయంకరమైనది అని చెప్తున్నారు। అంటే ఇక్కడ స్వధర్మము అంటే దేహానికి సంబంధించినటువంటి హిందూ ధర్మము కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, ఆత్మ యొక్క స్వధర్మము। ఆత్మకి జాతి, కుల, మత, లింగ, వయో విచక్షణ భేదం లేదు। ఆత్మ పాయింట్ ఆఫ్ లైట్, ఆత్మ ఎనర్జీ, ఆత్మ లైట్ హౌస్, మైట్ హౌస్, దానికేం జాతి కుల మత భేదాన్ని అన్వయిస్తాము? ఇవన్నీ దేహానికి సంబంధించినవి। మనం చిన్నప్పుడు, చాలా చిన్నగా ఉన్నప్పుడు చిన్నపిల్లల్ని లిటిల్ ఏంజల్స్ అని పిలుస్తారు, చోటేసే సుభాన్ అల్లా, చిన్నపిల్లలు దైవంతో సమానము అని చెప్తారు। ఎందుకంటే మనం చిన్నగా ఉన్నప్పుడు మనకి ఈ భావాలేమీ ఉండవు, వాళ్ళు వీళ్ళు, వీళ్ళు వేరు వాళ్ళు వేరు అనేటువంటి భావాలేమీ ఉండవు, మనస్సు చాలా స్వచ్ఛంగా ఉంటుంది। ఎందుకంటే ఆ మనస్సు మీద ఇంకా ప్రపంచానికి సంబంధించినటువంటి మెమరీస్ ఏమీ కూడా ఫామ్ అవ్వలేదు కాబట్టి మనకి ఇవన్నీ మనం పెరుగుతూ మన ధర్మము మన కర్తవ్యము ఏంటో తెలుసుకున్నాము। కానీ వాస్తవానికి ఇక్కడ స్వధర్మము అంటే హిందూ ధర్మము కాదు, దైహిక ధర్మాలు అసలు కానే కాదు। మరి స్వధర్మము అంటే ఏంటి? స్వ అంటే ఆత్మ, ధర్మము అంటే ధారణ, ఆచరించటం। మనం ఏదైతే జ్ఞానం విన్నామో దాన్ని యోగం చేస్తూ మన జీవితంలో ఆ జ్ఞానాన్ని శక్తిగా అన్వయించుకొని ఆ జ్ఞానాన్ని ఆచరించటము। అంటే దీన్ని మనం ఒక చిన్న కథ రూపంలో చూద్దాము। ఒకసారి ఒక వ్యక్తి చాలా సమస్యలతో చాలా బాధతో ఉన్నాడు, జ్ఞానాన్ని వేసడంని తెలుసుకోవాలనుకున్నాడు। అయితే అప్పటికే ఆయన వాళ్ళ ఊళ్ళో వచ్చినటువంటి సాధువు గురించి, ఆయన మహిమల గురించి వింటూ వచ్చాడు। ఒకరోజు ఆయన సంకల్పాన్ని తీసుకుని సాధువు దర్శనం కోసం వెళ్తాడు। కొంత సమయం అయిన తర్వాత సాధువుని కలిసి ఆయన సాధువుతో చెప్తారు, నాకు జ్ఞానం తెలుసుకోవాలనుంది అని చెప్తాడు। అయితే సాధువు జీవితంలో చాలా అనుభవి, నిరంతరం భగవద్ ధ్యానంలో ఉన్నటువంటి వాడు, ప్రపంచాన్ని పక్కన పెట్టేసినటువంటి వాడు, ఆయన ముఖం చూడంగానే ఆయన ముఖం అంతా సమస్యలతోనూ బాధతోనూ చింతతోనూ ఉంటుంది। అయితే అప్పుడు సాధువు గారు ఏం చెప్తారంటే, నువ్వు ఒక గ్లాస్ తీసుకొనిరా,
దాంతోపాటు ఒక బాటిల్ వాటర్ కూడా తీసుకొనిరా అని చెప్తాడు. గురువుగారు చెప్పినట్టే తను లేచి గ్లాసు బాటిల్ తీసుకుని వస్తాడు. ఆ గ్లాస్ నిండా గురువుగారు వాటర్ పోస్తూనే ఉంటాడు, పోస్తూనే ఉంటాడు, పోస్తూనే ఉంటాడు. గ్లాస్ నిండిన తర్వాత కూడా వాటర్ పోస్తూ ఉంటే ఆ వాటర్ కింద కారిపోతూ ఉంటుంది. అయితే గురువుగారు చేస్తున్నటువంటి పనిని ఈ వ్యక్తి అలానే చూసి కొంచెం సేపు అయిన తర్వాత, మీరెందుకు ఇలా చేస్తున్నారు, వాటర్ ఎందుకు ఇలా వేస్ట్ చేస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు గురువుగారు చెప్తారు, బాబు నాయనా, నీకు జ్ఞానం తెలుసుకోవాలి, భగవంతుణ్ణి ఆశ్రయించాలి అన్న విషయము అన్న కాన్సెప్ట్ నీ విశాల దృక్పథం చాలా బాగుంది, కానీ నీ బుద్ధి అనే పాత్ర కూడా ఇప్పటి వరకు నువ్వు ఏదైతే విన్నావో ఆ భావాలతోనూ, ఆ ఫీలింగ్స్తోనూ, ఆ ఎమోషన్స్తోనూ, ఆ నాలెడ్జ్తోనూ, నీ సమస్యలతోనూ నిండి ఉంది. ఇప్పుడు నేను ఏదైనా జ్ఞానం చెప్పినా కానీ అది ఇలా కారిపోతూ ఉంటుంది, కానీ ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది, నువ్వేం చింతించాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు పాజిటివ్ నాలెడ్జ్ని, ప్యూర్ పవిత్ర జ్ఞానాన్ని వింటూ వింటూ ఉండగా మనస్సులో ఉన్నటువంటి ఈ నెగిటివిటీ, ఈ బాధలు, ఈ సమస్యలు అన్నీ తగ్గుతాయి. నీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నెగిటివిటీ తగ్గిపోయి, ఇంప్యూరిటీ తగ్గిపోయి కేవలం పాజిటివిటీ మాత్రమే ఉంటుంది. దాన్ని చెప్పేందుకే నేను ఈ ఉదాహరణ చూపించటమైంది. అలాగే ఇప్పటి వరకు మనం స్వధర్మము అంటే హిందూ ధర్మమని, ముస్లిం ధర్మమని, క్రిస్టియన్ ధర్మమని అనుకుంటూ దేహ ధర్మాలని ఆపాదించుకుంటూ ఉన్నాము. కానీ కానే కాదు, ఆత్మ వీటన్నింటికి అతీతమైనది, పాయింట్ ఆఫ్ లైట్. వాస్తవానికి ఏ ధర్మమైనా అందరి యొక్క శరీరము పంచతత్వాలతోనే తయారైంది. ప్రతి ఒక్కరి శరీరానికి కావలసిన బేసిక్ రిక్వైర్మెంట్స్ అదే గాలి, అదే సుఖము కావాలి. అందరూ పొందేటువంటి పాజిటివ్ ఫీలింగ్స్ అదే సుఖము, అదే ఆనందము. దుఃఖం కలిగినప్పుడు పడే బాధ, పడే ఆవేదన అందరిది అదే, ఒకటే. కాబట్టి ఇక్కడ స్వధర్మము అంటే ఆత్మ యొక్క ధర్మము. ఆత్మ యొక్క ధర్మం ఏంటి? శాంతి, సుఖము, ఆనందము, ప్రేమ. అయితే ఎప్పుడు చూసినా ఈ జ్ఞానము, ఈ శాంతి, ఈ సుఖము అని చెప్తున్నారేంటి అనిపిస్తుంది కదా. కానీ ఈ క్వాలిటీస్ చాలా అవసరము. ఇవి మన బ్రెయిన్ మీద మన శరీరాన్ని ఎంత ప్రభావితం చేస్తాయి అనేది చూద్దాము. చాలామంది చెప్తారు, నువ్వెప్పుడు సంతోషంగా ఉండు, ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ సంతోషాన్ని పోగొట్టుకోవద్దు, నువ్వెంత సంతోషంగా ఉంటే అంత సమస్యలను ఎదుర్కోగలవు అని చెప్తారు. హ్యాపీనెస్ ఈజ్ హాఫ్ స్ట్రెంగ్త్, సంతోషమే స్వగం బలం అని చెప్తారు. వాస్తవానికి మనం సంతోషంగా ఉన్నప్పుడు మన బ్రెయిన్ నుంచి సెరోటిన్ అండ్ ఎండార్ఫిన్స్ అనేటువంటి హ్యాపీ హార్మోన్స్, హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. మనం ఎంత సంతోషంగా ఉంటే అంత ఇవి బ్రెయిన్ నుంచి రిలీజ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి మన ఆరోగ్య వ్యవస్థను చాలా మెరుగుపరుస్తాయి. ఈ హార్మోన్స్ బాడీకి చాలా అవసరము. అలాగే జ్ఞానము, జ్ఞానము అనేది చాలా అవసరం. మనం ఎంత పుస్తకాల ద్వారా కానీ, సత్సంగం ద్వారా కానీ జ్ఞానాన్ని వింటూ ఉంటామో అది మన బ్రెయిన్ మీద చాలా ప్రభావాన్ని చూపుతుంది. ఐక్యూ, మన ఇంటెలిజెన్స్ కోషియంట్. ఈక్యూ, మన ఎమోషనల్ కోషియంట్, మన మెమరీ. హెచ్క్యూ, మన హ్యాపీనెస్ కోషియంట్, అంటే మనకి తెలివి కానీ, వివేకం కానీ, కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండటానికి ఈ జ్ఞానము చాలా అవసరము. అలాగే తరువాత ప్యూరిటీ, పవిత్రత. మన మనస్సు ఎంత శుద్ధంగా, స్వచ్ఛంగా ఉంటే పవిత్రత శక్తి ద్వారా ఫిజికల్ ఇమ్యూనిటీ సిస్టమ్, మన శరీరం యొక్క ఆరోగ్య వ్యవస్థ అంత బాగుంటుంది. కాబట్టి ఈ పవిత్రత అనేది చాలా అవసరము. తరువాత శాంతి. శాంతి అంటే ఏ పని చేయకుండా ముక్కు మూసుకొని కూర్చోవటం కాదు. ఇక్కడ శాంతి అంటే బయట నుంచి ఏ పరిస్థితి వచ్చినా, ఏ సందర్భం వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా కానీ రియాక్ట్ అవ్వకుండా రెస్పాన్స్ అవ్వటము, కోపంలోకి, ఆవేశంలోకి రాకుండా ఆ సమస్యని ఎలా డీల్ చేయాలో ఆ సమస్యని అలాగే డీల్ చేయటము. అలాగే శాంతి అంటే ఇనర్షియా కానే కాదు, శాంతి అంటే పీస్ఫుల్గా ఉండటం. మనం ఎంత
సమస్యలు వచ్చినప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా డిమోటివేట్ అవ్వకుండా ఉంటామో అంత స్ట్రెస్, టెన్షన్, నెగిటివిటీ ఈ ఎమోషనల్ సైకిల్స్లో బంధించకుండా వచ్చినటువంటి సమస్య వేరు, నేను వేరు అని సమస్యను వేరు చేసి చూడగలిగేటువంటి శక్తి సామర్థ్యానికే శాంతి అని పేరు. అంతేకాని శాంతి అంటే సమస్యల నుంచి తప్పించుకోవటము కానే కాదు, ధైర్యంగా సమస్యని ఎదుర్కోవటము. మనం ఎంత శాంతంగా ఉంటే అంత లంగ్స్ మీద ఈ శాంతి యొక్క ప్రభావం చూపుతుంది. మనం బాధలోనూ చింతలోనూ ఆవేశంలోనూ ఉన్నప్పుడు ఎక్కువ శ్వాసలు తీసుకుంటాము, కానీ మనం శాంతంగా ఉన్నప్పుడు ఈ లంగ్స్ యొక్క ఎఫిషియన్సీ, కెపాసిటీ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఆనందము అనేది ఆత్మ యొక్క స్వరూపము, ఇది మన యొక్క క్వాలిటీ. కానీ ఆత్మ తన స్వరూపాన్ని, తన స్వధర్మాన్ని మర్చిపోయింది. సుఖానికి ఆపోజిట్ వర్డ్ దుఃఖము అని ఉంది, కానీ ఆనందానికి ఆపోజిట్ వర్డ్ ఏమీ లేదు డిక్షనరీలో చూస్తే. ఎందుకు అంటే ఆనందము అంటే బ్లెస్, హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్. ఇది వస్తు వైభవాల నుంచి వచ్చేటువంటి ఆనందము కాదు. ఆనందము అంటే యోగము ద్వారా అతీంద్రియ సుఖం వలన పొందేటువంటి ఆనందము. ఈ ఆనందాన్ని మనం ఎంత ఎక్కువగా అనుభూతి చెందుతామో అంత ఇది హార్మోన్ సిస్టమ్ మీద ప్రభావం చూపుతుంది. అంటే మన పిట్యూటరీ గ్లాండ్, మన పీనియల్ గ్లాండ్, మన ఎడ్రినలిన్, హైపోథాలమస్, ఈ గ్లాండ్స్ అన్నీ కూడా చక్కగా పనిచేయటానికి ఎలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా మన ఆరోగ్యము, మెంటల్ హెల్త్ బాగుండటానికి ఈ ఆనందము అనేది చాలా ఉపయోగపడుతుంది. తరువాత ప్రేమ. ప్రేమ అంటే ఇక్కడ అటాచ్మెంట్ కాదు, ఈరోజు యంగ్స్టర్స్ చూపించేటువంటి ప్రేమ అంతకంటే కానే కాదు. ప్రేమ అంటే మన హృదయంలో అందరి పట్ల శుభభావన, శుభకామన, క్షమ, దయ, ఎంపతి, కంపాషన్ ఇవన్నీ కలిగి ఉండటము. ఈ ప్రేమ అనేది హార్ట్ మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. మన లోపల, మన మనస్సులో ద్వేషము, నెగిటివిటీ లేకుండా ఎంత ప్రేమ ఉంటే అంత హార్ట్ యొక్క సిస్టమ్ అంతా కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఇంకా ప్రేమ గురించి చెప్పాలి అంటే, ఈ పాజిటివ్ ఫీలింగ్స్ గురించి చెప్పాలి అంటే, డాక్టర్ మసారు ఎమోటో, జపనీస్ సైంటిస్ట్, ఆయన ఒక కాన్సెప్ట్ని కనిపెట్టాడు. అంటే మనం చేసేటువంటి ఆలోచనలు, ఫీలింగ్స్ యొక్క ప్రభావము వాటర్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది ద హిడెన్ మెసేజెస్ ఇన్ వాటర్ అనేటువంటి బుక్లో ఆయన చూపించటమైంది. ఒక గ్లాస్ తీసుకున్నారు, ఆ గ్లాస్లో వాటర్ని నింపి ఆ గ్లాస్ మీద ఐ లవ్ యూ అని రాశారు. ఇంకొక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో కూడా వాటర్ని నింపి ఐ హేట్ యూ అని రాశారు. ఏ గ్లాస్ మీద అయితే ఐ లవ్ యూ, కంపాషన్, ఇలాంటి పాజిటివ్ ఫీలింగ్స్ రాశారో ఆ గ్లాస్లోని వాటర్లో ఉన్నటువంటి క్రిస్టల్స్ అన్నీ కూడా చక్కగా ఫామ్ అయ్యాయి. ఏ గ్లాస్ మీద అన్ప్లెజెంట్ నెగిటివ్ ఎమోషన్స్, ఐ హేట్ యూ అని రాశారో ఆ గ్లాస్ వాటర్లో క్రిస్టల్స్ అన్నీ కూడా సరిగా ఫామ్ అవ్వలేదు అని రీసెర్చ్లో చూపించారు. అలాగే ఏదైతే పొల్యూషన్ అయిందో, ఏదైతే టాక్సిక్ వాటర్ ఉందో, ఆ వాటర్ని తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేసి చూశారు. దాన్ని ప్రేయర్ చేసినప్పుడు లేదా మెడిటేషన్ చేసి, అలా ప్రేయర్ చేసి మెడిటేషన్ చేసి తీసుకొని తాగటం వలన, తరువాత ప్రేయర్ చేసి మెడిటేషన్ చేసిన తర్వాత ఆ గ్లాస్లో వాటర్లో క్రిస్టల్స్ అన్నీ కూడా చాలా చక్కగా క్లీన్గా ఫామ్ అవటము అనేది చూపించారు. అంటే మన శరీరంలో వాస్తవానికి 78% లేదా 80% వాటర్తోనే ఫామ్ అవుతుంది. మన మనస్సులో ఎక్కువగా నెగిటివ్ ఎమోషన్స్, స్ట్రెస్ కానీ, టెన్షన్ కానీ ఉంటే అది మన ఆరోగ్య వ్యవస్థ మీద చాలా ప్రభావాన్ని చూపుతుంది. కానీ మనం ఎంత పాజిటివ్ ఫీలింగ్స్, శాంతి, సుఖము, ఆనందము, ప్రేమ, దయతో ఉండి ఎంత మెడిటేషన్ చేసి, ప్రేయర్ చేసి ఆ వాటర్ తీసుకుంటే మన బాడీలో కూడా చక్కగా క్రిస్టల్స్ ఫామ్ అయ్యి మంచి ఆరోగ్యానికి అది దోహదపడుతుంది. కాబట్టి ఇలా ఒక్కొక్క పాజిటివ్ ఫీలింగ్ యొక్క ప్రభావము మన శరీరం మీద, మన ఆరోగ్య వ్యవస్థ మీద చాలా ఉపయోగపడుతుంది. తరువాత సంతోషము, ఖుషి, హ్యాపీనెస్. సంతోషానికి మించింది లేదు. మనం ఎంత సంతోషంగా ఉండి భోజనం చేస్తామో
అంత మన లివర్ కానీ మన డైజెషన్ సిస్టమ్ కానీ చాలా చక్కగా పనిచేస్తుంది. కానీ మనం ఎంత చిన్న చిన్న విషయాలకే ఫీల్ అవుతూ నెగిటివ్ ఎమోషన్స్ని క్రియేట్ చేస్తూ బాధతో దుఃఖంతో భోజనం చేస్తే అంత శరీరంలో యాసిడ్ ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భోజనం చేసేటప్పుడు మౌనం వహిస్తూ భోజనం చేయాలి. కానీ ఈరోజు భోజన వ్యవస్థ అంతా మారిపోయింది. మొబైల్తో మాట్లాడుతూ, టీవీ చూస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ ఆ భోజనం దగ్గర కూర్చున్నప్పుడే అన్ని రకాల విషయాలని డిస్కస్ చేస్తూ భోజనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఎసిడిటీతోనూ గ్యాస్తోనూ బాధపడేటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అలాగే లాస్ట్ క్వాలిటీ శక్తి. మనం ఎంత శక్తిశాలిగా ఉంటామో అంత మన బోన్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ అనేది చక్కగా ఉంటుంది. ఎన్నింటినో ఎదుర్కోగలము, సహించగలము, ఇముడ్చుకోగలము, ఇలాంటి క్వాలిటీస్ అన్నీ డెవలప్ అవుతాయి. ఆత్మ ఎప్పుడైతే జ్ఞానము, పవిత్రత, శాంతి, ప్రేమ, సుఖము, ఆనందము, ఈ పాజిటివ్ క్వాలిటీస్తో ఆత్మ నిండుగా ఉన్నప్పుడు ఆత్మ నుంచి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్, ఆ పాజిటివ్ ఓరా మన చుట్టూ ఒక సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది. మన దగ్గరికి ఎవరైనా వచ్చినా కానీ ఆ పాజిటివ్ ఫీలింగ్స్ని ఎక్స్పీరియన్స్ చేసుకుంటారు. అలా ఆత్మ యొక్క స్వధర్మము శాంతి, సుఖము, ఆనందము, ప్రేమ, ఈ గుణాలతో మనం ఎంత నిండుగా భర్పూర్గా ఉన్నప్పుడు అంత బాడీ నుంచి టాక్సిన్స్ అన్నింటినీ కూడా ఈ బాడీ చక్కగా ఫ్లష్ అవుట్ చేస్తుంది. ఎలాంటి టాక్సిన్స్ ఫామ్ అవ్వకుండా చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి ఈ క్వాలిటీస్ మానసికంగా కూడా మన ఆరోగ్య వ్యవస్థ మీద చాలా ప్రభావాన్ని చూపుతాయి. అలాగే మన ఫిజికల్ హెల్త్ మీద కూడా చాలా ప్రభావాన్ని చూపుతాయి. ఎందుకంటే ఏ పని చేయాలి అన్నా శాంతి, సుఖము, ఆనందము, ఈ పాజిటివ్ క్వాలిటీస్ చాలా అవసరం. కాబట్టి ఇక్కడ స్వధర్మము అంటే ఆత్మ యొక్క స్వధర్మమే కానీ ఈ దైహిక ధర్మాలు కానీ కాదు. నీ స్వధర్మము శ్రేయస్కరము అంటే ఆత్మ యొక్క ఈ పాజిటివ్ క్వాలిటీస్ శ్రేయస్కరము. పరధర్మము అంటే ఇతరులకి దుఃఖం ఇవ్వటము, బాధ పెట్టటము, హింసించటము, ఇవన్నీ పరధర్మం కిందికి వస్తాయి. కాబట్టి పరధర్మము అంటే ఇది, స్వధర్మము అంటే ఈ 7 క్వాలిటీస్. అలాగే భగవద్గీత 18వ అధ్యాయంలో 66వ శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యస్యంచ మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపోభ్యః మోక్షయిష్యామి మాశచః. అంటే అన్ని ధర్మాలను వదిలిపెట్టి నన్నొక్కడినే జ్ఞాపకం చేసినట్లయితే అన్ని పాపాల నుండి నేను నిన్ను విముక్తిని చేసి మోక్షాన్ని ప్రసాదిస్తాను అని చెప్తున్నారు. ఇక్కడ అన్ని ధర్మాలు వదిలిపెట్టడము అంటే మన జాబ్ వదిలిపెట్టడము, మన ఇంటిని వదిలిపెట్టడము, మన వారిని వదిలిపెట్టడము కాదు. దేహ ధర్మాలైనటువంటి నేను, నాది అని వేరు చేసేటువంటి భావాలని, నేను పలానా, నేను హిందూ, నేను ముస్లిం, నేను క్రిస్టియన్, నేను పలానా, ఇలాంటి భావాలన్నింటినీ వదిలిపెట్టి స్వయాన్ని ఆత్మగా భావించి నేను తండ్రి పరమాత్మ సంతానాన్ని, ఏ పేరుతో పిలిచిన భగవంతుడు గాడ్ ఆల్మైటీ డివైన్ ఫాదర్ ఒక్కటే, పేర్లు వేరైనా భగవంతుని స్వరూపం ఒక్కటే. కాబట్టి ఆత్మగా స్వయాన్ని భావించి తండ్రి పరమాత్మని జ్ఞాపకం చేసినట్లయితే మనము జన్మ జన్మాంతరాల పాపం నుంచి విముక్తిని పొందుతాము. విముక్తిని పొంది ముక్తిని, జీవన్ముక్తిని పొందుతాము. ఎందుకంటే భగవంతుడు మనకిచ్చేటువంటి గిఫ్ట్ ముక్తి, జీవన్ముక్తి. ముక్తి, జీవన్ముక్తిని ఇచ్చేటువంటి ఏకైక ప్రదాతతో మనం ఎప్పుడైతే సంబంధాన్ని జోడిస్తామో ఈ జనన మరణ చక్రం నుంచి ముక్తిని పొంది పరంధామానికి వెళ్తాము. తరువాత మనం చేసినటువంటి కర్మల అనుసారము మనం మరలా సత్య త్రేత ద్వాపర కలియుగంలో జన్మ తీసుకుంటాము. ఇది దీని యొక్క అర్థము. నువ్వేమీ చింతించాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదు. నేను నిన్ను అన్ని పాపాల నుంచి విముక్తి చేస్తాను. నువ్వు కేవలం స్వయాన్ని ఆత్మ, పాయింట్ ఆఫ్ లైట్ అని భావించి నన్ను జ్ఞాపకం చేస్తే చాలు అనేది ఈ శ్లోకం యొక్క అర్థము. కాబట్టి స్వధర్మము అంటే శాంతి, ఆనందము, సుఖము, దయ, తృప్తి, నిరహంకారత, నిర్వీకారత. ఆత్మ యొక్క పరధర్మము అశాంతి, దుఃఖము,
అసంతృప్తి, అహంకారము, వికారీతనము ఇవన్నీ కూడా ఆత్మ యొక్క పరధర్మము. ఓం శాంతి.